హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఆఫీస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకి ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి శాలరీస్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్ ఆనం అయితే ఇస్తారు ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఆ యొక్క అయితే అప్లై చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తు చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలనుట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు చూడండి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్ట్లకి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్లకి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో మనకి వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది మనకి మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో వచ్చేసి మనకి ఒక మెకానికల్ విభాగంలో అయితే వేకెన్సీ ఇవ్వడం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో అలాగే ఒక నావెల్ ఆర్కిటెక్చర్ విభాగంలో హ్యూమన్ రీసోర్స్ విభాగంలో ఫినాన్స్ విభాగంలో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి థర్టీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి మనకి ఎయిటీన్ నుంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉండాలి ఓపీసీ వాళ్ళకైతే థర్టీ వన్ ఇయర్స్ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒక మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్లకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక రెగ్యులర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీఈ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ఇన్ మెకానికల్ అనేది ఇచ్చారు మనకి సిక్స్టీ పర్సెంట్తో మనకి బీటెక్ కానీ బీఈ కానీ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ విభాగంలో సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే బీఈ లో మనకి ఎలక్ట్రికల్ విభాగంలో కానీ అలాగే మనకి ఒక బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఒక నావెల్ ఆర్కిటెక్చర్ విభాగంలో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే బిఈ బీటెక్ కంప్లీట్ చేసిన యొక్క నావెల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి కంప్లీట్ చేసింటే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయినట్లయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట హ్యూమన్ రీసోర్స్ ఈ యొక్క పోస్టుకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎంబీఏ చేసిన ఎంఎస్డబ్ల్యూ చేసిన పీజీ డిగ్రీ డిప్లొమా కంప్లీట్ చేసిన సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కనుక ఉంటే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఫినాన్స్ విభాగంలో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి చార్టెడ్ అకౌంట్ కంప్లీట్ చేసింటే క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి ఐసీఎంఏ కంప్లీట్ చేసిన యొక్క పోస్ట్కైతే అప్లై చేసుకోవచ్చు అనమాట మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి చాలా రకాలైతే వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ విభాగంలో వచ్చేసి టూ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ విభాగంలో సెవెన్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో అయితే త్రీ వేకెన్సీస్ ఉన్నాయి నావెల్ ఆర్కిటెక్చర్ విభాగంలో వచ్చేసి టెన్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి హ్యూమన్ రిసోర్స్ విభాగంలో అయితే త్రీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఫినాన్స్ విభాగంలో అయితే త్రీ అయితే వేకెన్సీస్ ఉన్నాయి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్కి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది మనకి జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా మనకి యొక్క పోస్టర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క పోస్టర్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మనకి పేపర్ వన్ పేపర్ టూ విధానంలో అయితే ఉంటుంది అంటే పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ విధానంలో అయితే ఉంటుంది అనమాట పార్ట్ వన్కి సంబంధించి వచ్చేసి మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే డిసిప్లైన్ నాలెడ్జ్ ఒక క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సిక్స్టీ మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట పార్ట్ టూకి సంబంధించి జనరల్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఇంగ్లీష్ డేటా అనాలిసిస్ న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి అయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుంది మనకి సిక్స్టీ మినిట్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఓకేనా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది మనకి తెలుగులో అయితే ఎగ్జామ్ అయితే ఉండదు మనకి క్వశ్చన్ పేపర్ టైప్ వచ్చి వచ్చే ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది మల్టిపుల్ చాయ్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది ఎయిటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఓకేనా మనకి ఏ క్వాలిఫై నేచర్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ క్యాటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ రావాలి మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రావాలనే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క పోస్ట్లకి మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అని చూసుకున్నట్లయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క మేనేజ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మనకి లెవెన్ ల్యాక్స్ పర్ నమ్ అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు ఆ తర్వాత మనకి అసిస్టెంట్ మేనేజర్ అయితే పోస్ట్ అయితే ఇస్తారు దాని తర్వాత మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫర్ యానం అయితే మనకి శాలరీస్ అయితే ఇస్తారు మనకి బేసిక్ పేనే ఇక్కడే ఇచ్చారు చూడండి స్టార్టింగ్లో మీకు ఇక్కడ మనకి బేసిక్ పేనే ఫార్టీ థౌజండ్ అయితే మనకి ఉంటుంది ఆల్ అలవెన్సెస్తో సహా మనకి అన్ని రకాల అలవెన్సెస్తో సహా చాలా వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి వన్ ల్యాక్ పైగానే వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకి ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనే ఇచ్చారు మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉంటాయి ఈ యొక్క జిఎస్ఎల్కి సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్ట్ యూనిట్స్ ఉన్నట్లయితే అక్కడైతే మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడైనా మనకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్లోనే ఇచ్చారు మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు మిగతా క్యాండిడేట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాలి అది కూడా మనకి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ విధానం ద్వారా అయితే మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట ఓకేనా ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూసుకొని ఒకటికి రెండుసార్లు చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి మనకి ఆన్ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి స్టార్ట్ అయిపోయింది అనమాట థర్డ్ జనవరి థర్డ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి సెకండ్ వరకు అయితే ఉంది ఆ లోపలయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి యూజ్ అవుతుంది అనమాట మరికొందరికి ప్రమోట్ చేస్తుంది ఈ వీడియో మీకు కంపల్సరీగా ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్ట్లకైతే అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండ్కి కాబట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అయితే ఫీజు అయితే లేదు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మనకి శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి ఈ నోటిఫికేషన్ చాలా అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్ట్లకైతే అప్లై చేసుకోండి మనకి ఒక ఫిబ్రవరి సెకండ్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఆ అయితే అప్లై చేసుకోండి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ తర్వాత మనకి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మనకి ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ అయితే మనకి ఫిఫ్టీన్ మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట అది కూడా మనకి క్వాలిఫైయింగ్ క్వాలిఫైయింగ్ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండ ఫిఫ్టీ పర్సెంట్ అయితే రావాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్కి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రావాలని యొక్క నోటిఫికేషన్లోనే మనకి మనకి ఈ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఒక నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో కంపల్సరీగా లైక్ చేయండి మరికొందరికి యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే